వాస్తవానికి ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులే కానీ ఉద్యోగులే కానీ వాళ్ళందరూ కూడా కొత్త ఒక నియమావళికి లోబడి వ్యవహరించాలి. ఉద్యోగస్తుల విషయమైతే సర్వీస్ కండిషన్స్ ఉంటాయి. ఈ సర్వీస్ కండిషన్స్ ప్రకారము ప్రతి సంవత్సరం వాళ్ళ ఆస్తులకు సంబంధించి లెక్కలు చూపాలి. అవసరమయ్యేదన్నా కొత్త గుంటే ఆ లెక్క గవర్నమెంట్కు సమర్పించాలి. ఇది చాలా కీలకం. ఇవాళ ఈ సర్వీస్ కండిషన్స్ను దృష్టిలో పెట్టుకొని చూస్తే మొత్తానికి చాలా సమస్యలు ముందుకు వస్తున్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే ఎన్ని లక్షలు ఖర్చు ఎట్లా చేయగలిగండి? 50 లక్షల రూపాయల ఖర్చు ఇవాళ మనకు లెక్క కనబడుతుంది. 50 లక్షల రూపాయలు ఈ మొత్తంగా కూడా ఆయనే చేసిండు అనుకున్నా కాసేపటికి. నిజానికి ఇంత ఆస్తి ఎట్లా సాధ్యమైంది అనేది లెక్కలు చూపించాలి. లెక్కకు మించిన ఆస్తులు అని అంటారు కదా అది. ఇప్పుడు మనకు ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారాల మీద విమర్శలు చేసినందుకు జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షులు మస్వన్ రెడ్డి గారిని లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయని, ఏదో ఒక ప్లాట్ విలువ పెరిగింది మార్కెట్లో సహజంగానే, అయినప్పటికీ కూడా ఆ కొత్త రేటును లెక్కగట్టి నీకు ఆస్తులు లెక్కకు మించి ఉన్నాయని ఇవాళ రజత్ కుమార్ గారు మొట్టమొదట వివరణ ఇచ్చుకోవాల్సింది.